హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎక్స్ప్లెయిన్ తెలుగు. ముందుగా స్పాయిలర్ అలర్ట్ ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు కనుక ఈ మూవీని చూడకపోయినట్లయితే తప్పకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీ పేరు డిస్ట్రిక్ట్ 9. భూమి మీద ఏలియన్స్ అలాగే మనుషులు కలిసి జీవిస్తే ఎలా ఉంటుంది అనేదే ఈ మూవీ మెయిన్ ప్లాట్. ఏలియన్స్ ఎలా వచ్చారు, వచ్చిన తర్వాత ఏం చేశారు, మనుషులు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, ఆ తర్వాత ఏమైంది అనేదే మిగిలిన స్టోరీ. మీరు స్టోరీ తెలుసుకునే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలనుకుంటున్నా, అదేంటంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు మన ఛానల్ని చూడడం ఇదే మొదటిసారి అయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక లేట్ చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ మొదలవగానే డాక్యుమెంటరీ టైప్ ఇంటర్వ్యూలా ఉంటుంది. సెర్చ్ చేస్తే 20 సంవత్సరాల క్రితం అంటే 1982లో ఒక పెద్ద స్పేస్ షిప్ జోహాన్స్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో ప్రత్యక్షమవుతుంది. ఆ టైంలో భూమి మీద ఉన్న మనుషులు అందరూ దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతారు. ఆ గాల్లో ఎగురుతున్న స్పేస్ షిప్ నుండి ఎవరైనా వస్తారేమో అని కింద నుండి మనుషులందరూ కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. దాదాపు 3 నెలల వరకు దాని నుండి ఎటువంటి సిగ్నల్ ఉండదు. చివరికి అందులో ఏముంది అని తెలుసుకుందామని మనుషులే అందులోకి వెళ్ళి చూస్తారు. అక్కడ 2000 మంది ఏలియన్స్ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళకి భూమి మీద నివసించడానికి ఇక్కడ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తారు. మొదట ఈ ఏలియన్స్ ఉండే ప్రాంతాన్ని చిన్న క్యాంప్ సైట్ లాగా ఏర్పడి 2000లకు అది పెద్ద స్లమ్గా ఏర్పడుతుంది. దీన్నే డిస్ట్రిక్ట్ 9 అని పిలుస్తారు. కట్ చేస్తే షిప్ ల్యాండ్ అయిన 20 సంవత్సరాల తర్వాత, అంటే ప్రస్తుతం అన్నమాట, ఆ ఏలియన్స్ దాదాపు 1.8 మిలియన్ సంఖ్యలో విస్తరిస్తాయి. వాళ్ళు తిరిగి వాళ్ళ గ్రహానికి వెళ్ళలేరు, ఎందుకంటే ఆ షిప్ అక్కడికి వచ్చే క్రమంలో దాని కంట్రోలింగ్ పాడ్ ఎక్కడో పడిపోతుంది. ఇన్ని ఏళ్ల పాటు ఇవి ఇక్కడే ఉండిపోవడం వల్ల వీటికంటూ ఒక లైఫ్ స్టైల్ అలవాటు చేసుకుంటాయి. అవి అక్కడ ఉండే చెత్తకుప్పల్లో ఆహారం వెతుక్కోవడం, అలాగే వీటికంటూ ఎటువంటి అధికారులు లేకపోవడం వల్ల ఇవి ఇష్టం వచ్చినట్లు చేస్తుంటాయి. ఏది పడితే అది పగలగొడుతూ అక్కడ ఉండే మనుషుల మీద దాడులు చేస్తుంటాయి. అయితే ఇక్కడ ఏలియన్స్ కోసం ఒక బ్లాక్ మార్కెట్ కూడా ఉంటుంది. అందులో మనుషులకు సంబంధించిన వెపన్స్, అలాగే వీటికి నచ్చిన క్యాట్ ఫుడ్స్ దొరుకుతుంటాయి. వీటన్నిటినీ నడిపేది నైజీరియన్ క్రిమినల్ అయిన ఒబిసింజావు. వీడికి కాళ్ళు ఉండవు, అయినా కూడా ఆ ఏలియన్స్కి అలాగే మనుషులకి బ్లాక్ మార్కెట్లో వెపన్స్ సప్లై చేస్తూ ఉంటాడు. దాదాపు 2 దశాబ్దాల కాలం భూమి మీద ఉండిపోవడం వల్ల ఆ ఏలియన్స్కి మనుషులతో ఎలా ఉండాలి అనే విషయం తెలుస్తుంది. అలాగే మనుషులు మాట్లాడుకునే భాష కూడా వీటికి అర్థమవుతుంది. అయినా సరే ఈ ఏలియన్స్ చూడడానికి రొయ్యల్లా ఉండడం వల్ల, అలాగే వీటికి రొయ్యలకు దగ్గర పోలిక ఉండడం వల్ల వీటిని కూడా ప్రాన్ అని పిలుస్తూ ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఇవి మనుషుల ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయడం వల్ల వీటిని అక్కడ ఉండే సూపర్ మార్కెట్ నుండి, అలాగే పబ్లిక్ ప్రదేశాల నుండి దూరంగా ఉంచాలని నో ఎంట్రీ బోర్డులు పెడతారు. అక్కడ ఉండే ప్రజలు కూడా వీటిని తమ ప్రదేశం నుంచి తరిమేయాలని రోడ్ల మీద ర్యాలీలు చేస్తుంటారు. ప్రజల ఉద్దేశం ప్రకారం గవర్నమెంట్ ఈ ఏలియన్స్ కోసం అనవసరంగా డబ్బు ఖర్చు పెడుతుందని, వీటి వల్ల తమకు వచ్చే ఆహారంలో కొంత భాగం పోతుందని అనుకుంటూ ఉంటారు. ఇలా ఏలియన్స్ అక్కడ ఉండే లోకల్ ప్రజలు ఒకరి మీద ఒకరు విరుచుకుపడడంతో గవర్నమెంట్ MNU అనే వెపన్ డెవలప్మెంట్ సంస్థకు ఆ ఏలియన్స్ యొక్క సెక్యూరిటీ పర్మిట్ ఇస్తుంది. అంటే ఈ మల్టీనేషనల్ యునైటెడ్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆ ఏలియన్స్ అనేవి ఉండాలి. ఒకవేళ ఆ సంస్థ కట్టుబాట్లను మీరితే వాటిని చంపే అధికారం కూడా వీళ్ళకు ఉంటుందన్నమాట. ఇంకో పక్క మనుషులతో పాటు ఈ ఏలియన్స్ కూడా తమకంటూ కొన్ని వెపన్స్ని తయారు చేసుకుంటాయి. అయితే ఇక్కడ ఉండే ఈ ఏలియన్ టెక్నాలజీ కేవలం వీటికి మాత్రమే ఉపయోగపడుతుంది, మనుషులు ఆ వెపన్స్ని ఆపరేట్ చేయడం కుదరదు. MNU ఆ డిస్ట్రిక్ట్ 9 నుండి ఏలియన్స్ని సిటీ బయట ఉండేలా ఏర్పాటు చేద్దామని నిర్ణయించుకుంటుంది. దానికోసం ఆ MNU ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అల్లుడైన వీకస్ డిమార్వేను ఏర్పాటు చేసి అతనితో ఆ ఏలియన్స్ యొక్క అగ్రిమెంట్ లెటర్ మీద సంతకం పెట్టించుకురమ్మని ఒక టీంతో వీకస్ని పంపుతారు. వీకస్ తన అసిస్టెంట్ అలాగే సోల్జర్స్తో ఆ డిస్ట్రిక్ట్ 9లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఎవాక్యుయేషన్ చేసే కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టమని అడుగుతాడు. ఒకవేళ ఆ ఏలియన్స్ కనుక అతని మాట వినకపోతే అతనితో పాటు వచ్చిన సోల్జర్ వాటిని నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపేస్తాడు. అలా వీళ్ళు వెళ్ళి ఒక ఇంట్లో ఏలియన్స్కి సంబంధించిన గుడ్లు ఉండడం చూసి వాటిని కాల్చేస్తారు. కట్ చేస్తే ఇంకో పక్క క్రిస్టోఫర్ జాన్సన్, అతని కొడుకు సీజే ఫ్రెండ్ పాల్, ఈ ముగ్గురు కూడా ఏలియన్స్. వీళ్ళు అక్కడ ఉండే చెత్తకుప్పలో ఏలియన్ ఫ్యూయల్ గురించి వెతుకుతూ ఉంటారు. క్రిస్టోఫర్ జాన్సన్ దాదాపు 20 ఏళ్ళుగా ఒక లిక్విడ్ని సింథసైజ్ చేయడంలో సక్సెస్ అవుతాడు. ఈ లోపలే అక్కడికి వీకస్ టీమ్ వస్తుంది. క్రిస్టోఫర్ ఫ్రెండ్ పాల్ ఎవరు వచ్చారో చూద్దామని డోర్ తీయడానికి వెళ్ళినప్పుడు క్రిస్టోఫర్ ఆ లిక్విడ్ను దాచేసి వెనక డోర్ నుండి పారిపోతాడు. ఆ తర్వాత వీకస్ ఆ ఇంట్లోకి వెళ్ళి వెపన్స్ ఏమన్నా ఉన్నాయేమో అని వెతుకుతూ ఉంటాడు.
అప్పుడు ఆ సింథసైజ్డ్ లిక్విడ్ కనిపిస్తుంది. అయితే అనుకోకుండా అది వీకస్ మొహం మీద పడుతుంది. వెంటనే దాన్ని ఒక బ్యాగ్లో పెట్టి ఆ తర్వాత ల్యాబ్కి తీసుకెళ్దాం అనుకుంటాడు. అయితే క్రిస్టోఫర్ ఫ్రెండ్ అయిన పాల్ వీకస్ మీద అటాక్ చేయడానికి వస్తాడు. దీంతో అక్కడ ఉన్న సోల్జర్ వెంటనే అతన్ని కాల్చి చంపేస్తాడు. ఆ గొడవలో వీకస్ చేతికి దెబ్బ తగులుతుంది. అక్కడ ఉన్న వాళ్ళు ఆ దెబ్బకి కట్టుకట్టి వీకస్కి ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. కానీ లిక్విడ్ లీక్ అయినప్పుడు అది మొహం మీద పడడం వల్ల వీకస్ ఒంట్లో కొత్త కొత్తగా మార్పులు వస్తుంటాయి. వెంటనే అతను నల్లగా ఉండే లిక్విడ్ని వామిటింగ్ చేసుకుంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత వీళ్ళు పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడు కూడా క్రిస్టోఫర్ నోట్లోంచి నల్లగా ఉండే లిక్విడ్ వస్తూ ఉంటుంది. వాళ్ళు అది చూసి అతనికి ఏమైంది అని భయపడుతూ ఉంటారు. ఆ తర్వాత వీకస్ని ఎంఎన్యూ హెడ్ క్వార్టర్స్కి తీసుకెళ్తారు. ఆ సాయంకాలం వీకస్ ఒంట్లో చేంజ్ రావడం మొదలవుతుంది. అతను గోళ్ళు ఊడిపోతుంటాయి. కట్ చేస్తే ఆ సాయంకాలమే ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ వీకస్కి సర్ప్రైజ్ పార్టీ ఇవ్వాలనుకుంటారు. అప్పుడు ఉన్నట్టుండి అతను వాళ్ళందరి ముందు వాంతి చేసుకుంటాడు. ఆ బ్లాక్ కలర్ లిక్విడ్ చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంగారు పడతారు. ఆ తర్వాత వీకస్ వాళ్ళ ఆవిడ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ అతన్ని చెక్ చేసి అతని చేతికున్న బ్యాండేజ్ తీస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ వీకస్ చెయ్యి ఏలియన్ చెయ్యిలా తయారవుతుంది. అది చూసి వీకస్ చాలా కంగారు పడతాడు. అక్కడ ఉన్న డాక్టర్స్ అందరూ కూడా అతన్ని కంట్రోల్ చేసి ఒక బాడీ బ్యాగ్లో పెట్టి ఎంఎన్యూ హెడ్ క్వార్టర్స్కి పంపుతారు. అక్కడ వీకస్ని చెక్ చేసి అతని బ్యాగ్లో ఉన్న ఆ లిక్విడ్ని కూడా తీసుకుంటారు. వీకస్కి వచ్చిన బయాలజికల్ చేంజ్ వల్ల అతను ఆ ఏలియన్ స్పీషియస్లా మారుతున్నాడని వీళ్ళు అనుకుంటారు. అంతేకాకుండా వీకస్ ఆ ఏలియన్స్ యూజ్ చేసే వెపన్స్ని కూడా యూజ్ చేయగలుగుతాడు. ఆ టెస్టింగ్లోనే వీకస్ ఎంత మొత్తుకున్నా వినకుండా అక్కడ ఉండే ఒక ప్రాణ్ని షూట్ చేయమంటారు. ఇలా వదిలేస్తే వీకస్ త్వరలోనే పూర్తిగా ఏలియన్లా మారిపోతాడని వాళ్ళు అనుకుంటారు. కట్ చేస్తే వీకస్ వల్ల ప్రమాదం ఉంటుందేమో అని అతన్ని వెంటనే చంపి అతని బాడీ పార్ట్స్ని ఎక్స్పెరిమెంట్స్ కోసం యూజ్ చేద్దామని వాళ్ళ అంకుల్ పర్మిషన్ తీసుకుంటారు. అప్పుడే వీకస్ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని తన ఇంటికి వెళ్తాడు. కానీ ఇతను వెళ్ళేటప్పటికే ఎంఎన్యూ ఏజెంట్స్ అతని కోసం వాళ్ళ ఇంటి దగ్గర వెతుకుతూ ఉంటారు. ఆ తర్వాత వీకస్ పక్కనే ఉన్న రెస్టారెంట్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ న్యూస్లో వీకస్ మీద ఫాల్స్ న్యూస్ ప్రజెంట్ చేస్తూ ఉంటారు. వీకస్ ఆ ఏలియన్ ప్రాన్తో సెక్స్ చేయడం వల్ల డిఎన్ఏ చేంజ్ అయ్యి అతను కూడా ఏలియన్ అయిపోతున్నాడని, కాబట్టి అతనికి ఉన్నది ఒక డిసీజ్ లాంటిదని, అందరూ అతనికి ఒక 20 అడుగుల దూరం ఉండాలని ఫాల్స్ ప్రచారం చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇక ఎక్కడ వెళ్లాలో తెలియక వీకస్ వెళ్ళి ఆ డిస్ట్రిక్ట్ 9లో ఉన్న క్రిస్టోఫర్ షెడ్లోనే దాక్కుంటాడు. అప్పుడు వీకస్కి స్పేస్షిప్ వచ్చినప్పుడు పడిపోయిన కమాండ్ మాడ్యూల్కి లింక్ అయిన కొన్ని వైర్లు కనిపిస్తాయి. ఇంతకీ క్రిస్టోఫర్ ప్రిపేర్ చేసిన ఆ లిక్విడ్ ఆ కమాండ్ మాడ్యూల్ పనిచేయడానికి ఉపయోగించే లిక్విడ్. వాళ్ళ టెక్నాలజీ అంతా బయో కనెక్టెడ్ అవ్వడం వల్ల అది నోట్లో పడిన తర్వాత వీకస్ చేంజ్ అవ్వడం మొదలు పెడతాడనమాట. క్రిస్టోఫర్ ఆ లిక్విడ్ సాయంతో తిరిగి తమ గ్రహానికి వెళ్ళిపోదామని అనుకుంటాడు. కానీ అనుకోని పరిస్థితుల వల్ల ఈ ప్రాబ్లమ్స్లో పడతాడు. అప్పుడు క్రిస్టోఫర్ వీకస్తో ఇదే లిక్విడ్ నీకు మళ్ళీ హ్యూమన్గా మారడానికి ఉపయోగపడుతుందని చెప్తాడు. చాలా సంతోషపడతాడు వీకస్. వీళ్ళిద్దరూ కలిసి ఆ లిక్విడ్ని ఎంఎన్యూ హెడ్ క్వార్టర్ నుంచి దొంగతనం చేయడానికి బయలుదేరతారు. అయితే వీళ్ళకు అక్కడ దాడి చేయడానికి వెపన్స్ కావాలి కాబట్టి అక్కడ వెపన్ స్మగ్లర్ అయిన ఓబీ సెంజో దగ్గరికి వెళ్తారు. వాడు వీకస్ చెయ్యి కోసుకొని తినాలని ప్లాన్ చేసుకుంటాడు. వీడి మూఢనమ్మకం ఏంటంటే ఇలా ఏలియన్ బాడీ పార్ట్స్ తింటే ఎటువంటి డిసీజ్ రాకుండా ఉంటాయని అనుకుంటాడు. వాళ్ళు వీకస్ చేతిని కట్ చేసే ముందు వీకస్ తన చేతితో ఏలియన్ వెపన్ని తీసుకొని వీళ్ళ మీద అటాక్ చేసి అక్కడ దొరికిన వెపన్స్ అన్నీ తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే వీళ్ళ దగ్గర ఉన్న ఆ వెపన్స్తో ఎంఎన్యూ హెడ్ క్వార్టర్స్ మీద దాడి చేస్తారు. కొన్ని నిమిషాల్లోనే అక్కడ ఉన్న చాలామందిని అంతం చేసి ఆ లిక్విడ్ దగ్గరికి చేరుకుంటారు. అయితే ఆ ఎంఎన్యూ మిలిటరీ ఆఫీసర్ వీకస్ని పట్టుకోవడానికి వస్తుంటాడు. ఇంతలో క్రిస్టోఫర్ తన తోటి ఏలియన్ని చంపి దానితో ఎక్స్పెరిమెంట్ చేస్తుండడం గమనిస్తాడు. ఇంతలో మిలిటరీ వాళ్ళు లోపలికి వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తారు. వీళ్ళిద్దరూ ఆ దాడి నుంచి తప్పించుకొని తిరిగి మళ్ళీ డిస్ట్రిక్ట్ 9కి బయలుదేరతారు. అయినా సరే మిలిటరీ వాళ్ళు హెలికాప్టర్తో వీళ్ళని ఫాలో చేస్తారు. అక్కడ వీళ్ళు షెడ్లో వెళ్ళిన తర్వాత లిక్విడ్ దొరికింది కదా, తనను త్వరగా బాగు చేయమని వీకర్స్ క్రిస్టోఫర్ని అడుగుతాడు. అయితే క్రిస్టోఫర్ తన వాళ్ళని కాపాడుకున్న తర్వాతే నిన్ను సేవ్ చేయడానికి ఉంటుందని చెప్తాడు. వెంటనే వీకస్ పక్కనున్న కొట్టమిచ్చుకొని క్రిస్టోఫర్ని కొడతాడు. ఆ దెబ్బకు క్రిస్టోఫర్ పడిపోతాడు. ఆ తర్వాత వీకస్ ఆ కమాండ్ మాడ్యూల్ని యాక్టివేట్ చేస్తాడు. ఇంతలో మిలిటరీ వాళ్ళు మిస్సైల్స్తో ఆ స్పేస్ క్రాఫ్ట్ మీద దాడి చేస్తారు. ఆ షిప్ డౌన్ అవ్వగానే సోల్జర్స్ వెళ్ళి వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. షిప్ లోపల క్రిస్టోఫర్ కొడుకు సీజే దాక్కొని ఉంటాడు. ఇంతలో అక్కడికి ఓబీ సెంజో మనుషులు వచ్చి ఆ ఎంఎన్యూ సోల్జర్స్పై అటాక్ చేసి వీకస్ని తీసుకెళ్తారు.
వీళ్ళు వీకస్ చేతిని నరుకుదామనే లోపు షిప్ లోపల నుండి సీజే ఆటోమేటెడ్ గన్ని యాక్టివ్ చేస్తాడు. ఆ బ్యాటిల్ సూట్ గన్ ఓబీ సంజు మనుషుల్ని షూట్ చేయగానే వీకస్ ఆ వెపనైజర్ షూట్ వేసుకొని క్రిస్టఫర్ని కాపాడడానికి వెళ్తాడు. వీళ్ళిద్దరూ స్పేస్ క్రాఫ్ట్ వైపు పరిగెడుతుండగా ఆ బ్యాటిల్ సూట్కి బుల్లెట్స్ తగలడం వల్ల పనిచేయడం ఆగిపోతుంది. దీంతో వీకస్ కదలలేకపోతాడు. వీకస్ క్రిస్టఫర్ని వెళ్ళి అతని కొడుకుని అలాగే మిగిలిన ప్రాన్స్ని కాపాడమంటాడు. వెళ్ళేటప్పుడు క్రిస్టఫర్ తిరిగి 3 ఏళ్లలో వచ్చి నిన్ను మామూలుగా మారుస్తానని మాటిస్తాడు. క్రిస్టఫర్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్ళేలోపు వీకస్ సోల్జర్స్ దృష్టిని మళ్లిస్తాడు. క్రిస్టఫర్ షిప్లోకి వెళ్ళి ఆ స్పేస్ క్రాఫ్ట్ని స్పేస్ షిప్కి కనెక్ట్ చేస్తాడు. కింద వీకస్ ఆ మిలిటరీ కర్నల్కి దొరికిపోతాడు. అతను వీకస్ మీద దాడి చేసేలోపు మిగిలిన ప్రాన్స్ అన్ని వచ్చి ఆ ఆఫీసర్ని చంపేస్తాయి. క్రిస్టఫర్ అతని కొడుకు సీజే భూమి మీద ప్రజలందరూ చూస్తుండగానే ఆ స్పేస్ షిప్ని తీసుకొని వెళ్ళిపోతారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత వీకస్ మళ్ళీ ఎవరికి కనబడ్డు. భూమి మీద ప్రజల ప్రకారం మళ్ళీ క్రిస్టఫర్ తిరిగి వచ్చి ఆ ప్రాన్స్ అందరినీ వాళ్ళ గ్రహానికి తీసుకెళ్ళిపోతాడని అనుకుంటారు. కానీ అప్పటి వరకు వీళ్ళు డిస్ట్రిక్ట్ 10గా మార్చిన ఒక ఏరియాకు రీలొకేట్ చేస్తారు. ఏరియా జోహన్స్బర్గ్కి 200 కిలోమీటర్ల అవతల ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ వీకస్ భార్య చేతిలో మెటల్ ఫ్లవర్ ఉంటుంది. అది తనకు డోర్ బయట దొరికిందని చెప్తూ ఉంటుంది. మ్యాక్సిమం అది వీకస్సే పెట్టి ఉంటాడని అనుకుంటూ ఉంటుంది. చివరగా ఇక్కడ వీకస్ చెత్తకుప్పలో దొరికిన మెటల్స్తో తన భార్య కోసం పువ్వు తయారు చేస్తూ ఉంటాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మూవీ స్టోరీ. ఈ భూమి మీద మన మనుషులకే ప్లేస్ సరిపోదు. అలాంటిది ఏలియన్స్ వచ్చి ఉండడం అంటే చాలా కష్టమే. ఒకవేళ నిజంగానే ఫ్యూచర్లో ఎవరైనా ఏలియన్స్ వచ్చి మాకు ఈ భూమి మీద ఇల్లు రెంట్కు దొరుకుతాయా అని అడిగారు అనుకోండి, మనందరి తరపు నుంచి ఒకే ఒక డైలాగ్ ఉంటుంది. ఓకే, మరి మీకు ఈ మూవీ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్ప్లెయిన్ తెలుగు.